హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిమోన్ బైక్ అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలనే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మరో వీడియోలకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే మధుబనిలో ఉన్నాము. సో మధుబని అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎస్, పెయింటింగ్స్. సో మధుబని పెయింటింగ్స్ ఎంత ఫేమస్ో మనందరికీ తెలుసు. సో ఈరోజు అయితే మనం ఆ పెయింటింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో ఈ పెయింటింగ్స్ మెయిన్ ఇక్కడ చాలా విలేజెస్లో వాళ్ళైతే వృత్తిగా ఎంచుకుంటారు. సో ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఒక ఆచారం కూడా అనమాట ఈ పెయింటింగ్స్ వేయడం. సో మనం ఈ దగ్గరలో ఒక ఊరు ఉందన్నమాట, జిత్వార్పూర్ అనే విలేజ్ ఉందన్నమాట. సో ఆ ఊరికైతే వెళ్ళి అక్కడ ఒక ఫేమస్ పెయింటర్ ఉన్నారు, ఆయన వాళ్ళకైతే నేషనల్ లెవెల్ ప్రైజెస్ కూడా వచ్చినాయి అనమాట. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు అక్కడైతే పెయింటింగ్స్ వేసేది మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ, సో లేట్ చేయకుండా మనమైతే ఆ ఊర్లోకి వెళ్ళిపోదాం. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. మనం ఈ రోడ్డు దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే కనుక మనకు జిత్వార్పూర్ వెళ్ళే రూటు, మళ్ళీ ఈ రూట్ నేపాల్ కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ జనక్పూర్ జానకి మందిర్ ఉంది కదా, అది కూడా మనకి 40 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ నుంచి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి అది కూడా 40 కిలోమీటర్స్లో ఉంది, దర్భంగా ఎయిర్పోర్ట్ రీసెంట్గా స్టార్ట్ అయింది. సో ఇటు నేపాల్ జనక్ మందిర్ రావాలి అనుకుంటే కనుక మనం ఆ ఎయిర్పోర్ట్ యూజ్ చేసుకొని ఈజీగా రావచ్చు. ఇంతకుముందు పాట్నా దిగి ఇటు రావాల్సి వచ్చేది, సో చాలా టైం వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మీకు ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మళ్ళీ ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం మనం. ఆల్మోస్ట్ వచ్చేసాము ఇక్కడికి. సో ఇప్పుడైతే మనం ఆ పెయింటర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం మనం. మనమైతే ఇక్కడ ఆటో దిగేసాము. ఆటో దిగేసి ఇప్పుడైతే ఈ గల్లీలో వెళ్తా ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇదే అన్నమాట వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది కదా మధుబని పెయింటింగ్, జిత్వార్పూర్ మధుబని 1975. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సార్ దగ్గరే ఉన్నాం అనమాట. సో మెయిన్ పెయింటింగ్ వేసేది ఈయనే అనమాట ఊర్లో. సో వీళ్ళకైతే నేషనల్ లెవెల్ ప్రైజ్ కూడా వచ్చింది. నా వెనకాలైతే మీరు చూడొచ్చు ఆ ప్రైజ్ని. సో డీటెయిల్గా నేను తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఆర్ట్ ఎలా వేస్తారో అయితే చూద్దాము. సో లెట్ అస్ సీ. నేను కెమెరా అయితే వాళ్ళ సైడ్ ప్యాన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ అంటే వీళ్ళంతా స్టూడెంట్స్, కానీ అట్ ది సేమ్ టైం వీళ్ళు అంటే ఒక ఆచారం అనమాట వీళ్ళకి పెయింటింగ్ వేయడం. హాబీ అనొచ్చు, ఆచారం అనొచ్చు వీళ్ళు. ఇదేంటంటే పెయింటింగ్ చూడండి, ఇదే అమ్మాయి, ఈ అమ్మాయి వేసింది అనమాట. ఆప్ క్యా పడ్ రా అమ్మా? బిఏ? ఓకే ఓకే. ఆప్ కబ్ సే కర్ రా హై? 7 ఇయర్స్. అభీ ఆప్కా ఉమర్ కిత్నా హై? 19. ఫిర్ వో 12, అంటే 12వ సంవత్సరం నుంచే వీళ్ళు పెయింటింగ్ వేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఓ 12 సాల్సే ఏ కర్రా బోలేతో బహుత్ అచ్చా బాత్ హే పెయింటింగ్. ఈ పాప కూడా పెయింటింగ్ వేస్తారంట. సో ఇక్కడైతే చూడండి మీరు, వేరియస్ పెయింటింగ్ అయితే ఇక్కడ రెడీ చేశారు. ఏ సైజ్ కింద సార్? అచ్చా, ఈ సార్ మెయిన్ అనమాట. మే మిథిలేష్ కుమార్ ఝా, మధుబని పెయింటింగ్ కా ఆర్టిస్ట్ హూ. మేరీ గ్రాండ్ మదర్ పద్మశ్రీ సీతాదేవి థీ, ఉన్కో పద్మశ్రీ అవార్డ్, నేషనల్ అవార్డ్, ఆప్కు బిహార్ రత్న, బహుత్ సారా అవార్డ్ మిలా హై. యహాన్ బడే బడే మంత్రి, బడే బడే లోక్ ఆతే రహతే హై. నితీష్ కుమార్ భీ ఆయే హుయే థే యహాన్ పర్. మేరా కుచ్ వో ఫోటో టోటో లగా హువా హై మేరే రూమ్ మే. యహాన్ ఆప్కు ఆనే మే కోయీ ఆజ్ కే డేట్ మే తక్లీఫ్ నహీ హోగా. ఆప్ కహీ సే భీ ప్లేన్ సే యహాన్ ఆ సక్తే హో, ఔర్ యహాన్ ముజే కుచ్ ఆర్డర్ దే సక్తే హో, పెయింటింగ్ ఆప్కా బన్ జాయేగా. జిస్ టైప్ కా పెయింటింగ్ చాయేగా యహాన్ ఉపలబ్ధ హో జాయేగా ఆప్కు. పహలే క్యా థా తో పహలే యే పెయింటింగ్ మిథిలాంచల్ కే జో రీతి రివాజ్ థా, హమ్ లోగో కే యహాన్ జో రీతి రివాజ్ థా, మిథిలా నగరీ హమ్ ఇస్ హమారా క్షేత్ర కో బోలా జాతా హై. మాతా జానకీ జో హై
यही हम लोगों के यहाँ करीब 100 किलोमीटर के दूरी पे जनकपुर स्थान है, वो देखने वाले हैं, बड़े बड़े टूरिस्ट लोग आते रहते हैं वहाँ पर। तो ये मधुबनी पेंटिंग जो है सो मिथिलांचल का जो कल्चर है उस पर ये आधारित आर्ट है। और इस आर्ट का सबसे बड़ी खासियत क्या है, तो ये फ्री हैंड है, कोई स्केल का यूज नहीं करना, अपने मन में बैठाना कि हमको ये चीज़ लिखना है और वो यही चीज़ बनाना है और फ्री हैंड में बनाना है। जैसे हमने ये डोली बनाए हैं और इस कैनवास पे है ये डोली, इसका साइज 8 फीट लंबा है और 6 फीट चौड़ा है, और ये हम इसी चौकी पे रख करके इतना ही बड़ा पल बनाते गए हैं और देखे नहीं है कि क्या बना नहीं बना। अभी मेरे माइंड में सेट है इतना बड़ा बनाना है हमको, इतना बड़ा मुंडी देना है, इतना बड़ा धर देना है, और ये बनाते गए जब इसका हमारा काला रंग से इनका ये जब ये तैयार हुआ है उसके बाद हम देखे हैं ये पेंटिंग कि ये बना कि ठीक बना। तो ये है जैसे ये कृष्ण भगवान का है, यही चीज़ इसका हर चीज़ का आप देखिए। फ्री हैंड में एक खासियत है, एक लकीर और दूसरा लकीर मिलता जुलता नहीं रहेगा, ये सब फ्री हैंड है, सब फ्री हैंड से बना। ये बनाने में कितना टाइम होता सर? एक पेंटिंग, ये छोटा पेंटिंग है, बनाने में कम से कम एक रोज लगता है। अच्छा। एक रोज में इसको बनाए, फिर इसका ड्राइंग किए, फिर ये तैयार हुआ, इसका कलर कम्बिनेशन किए। कलर कम्बिनेशन भी इनका एक अजब टाइप का है, जो कि इसका कलर कम्बिनेशन हमारे शरीर की आकृति के अनुकूल मिलता जुलता नहीं मिलता है। ये कलाकारों का सोच है। आप जैसे ये रामचंद्र जी हैं, ये श्यामला हैं, तो उसके लिए हम लोग ब्लू का यूज करते हैं, गोरे कलर के जो हैं जैसे सीता गोरी है तो उनके लिए पीला कलर यूज करते हैं। ये यही सब कलर सबका है जी। अच्छा। और ये तो क्लॉथ है ना? हाँ, ये कैनवास है, कैनवास क्लॉथ हुआ। और क्लॉथ में भी बनाता है सर? जी क्लॉथ में भी बनाते हैं, वो सिल्क भी बनाते हैं, पेपर सिल्क पे, वो सिल्क है मेरे पास। और आप सीनरी बनाता है, साड़ी बनाता है? जी रुमाल बनाता है, हर चीज पे। आज के डेट में मधुबनी पेंटिंग पानी पे छोड़ करके हर चीज पे काम होता है। आप जैसे दुपट्टा भी, बेडशीट भी, सब कुछ बनाते हैं। जैसे ये सिल्क कागज पे बना हुआ है, जैसे ये सिल्क कागज पे बना हुआ है, सिल्क कपड़े पे। ये गणपति जी है। ये भागलपुरी सिल्क है, तस्सर सिल्क। अच्छा, उस पे बना हुआ है। बहुत अच्छा, ऐसा वो सारी ने नवी उसमें बनाने में 15 दिन हो। हाँ, इसका साइज भी है 4 फीट बाय 2.5 फीट। ओके 2.5 फीट है लंबा। तो आज के डेट में हर चीज़ पे पेंटिंग बनता है, ड्रेस मटेरियल का जितना हुआ, टाई जो होता है टाई पे बनता है, टी शर्ट पे, दुपट्टा पे, हर चीज़ पे जो है तो ये पेंटिंग बनता है। और एक बात है सर, ऑर्डर दिए तो इधर को भी सप्लाई कर सकते हैं कहीं पर ऑल ओवर वर्ल्ड ये सप्लाई कर सकते हैं। ऑल ओवर वर्ल्ड अभी मैं फिलहाल करता हूँ, जापान, सिंगापुर, अमेरिका, लंदन, हमारा जाता है यहाँ से पेंटिंग बन के, और यहाँ से हम डिफरेंट। अब जैसे ये साड़ी है, साड़ी पे बना हुआ है, ये साड़ी पे बना हुआ है, ये साड़ी पे बना हुआ है। साइज कितना है सर? ये 6x6। 6x6 6 6x6 देवी है, देवी है, दुर्गा देवी, दुर्गा दुर्गा। ये एलिफेंट, ये फीस, ये तोता, ये फीस, ये टट्टू आदमी मैन, ये घोड़ा हॉर्स। कितना दिन हुआ सर ये बनाने में? ये कम से कम लगा है करीब, समझिए ना, 20-22 दिन लगा है, 22 दिन 20 डेज 22। एक में बना रेट्स सब है, చాలా కష్టం అన్నమాట ఇలాంటి పెయింటింగ్ చేయాలంటే చూడండి
वील्ता नीट श्रद्धा लोक मेसकोच सर अभी आप कितना लोगों को सिखाया अभी तक? अभी तक करीब 150 आदमी को हम सिखाए हैं। 18 वर्ष की लड़की को, लड़के को भी, पूना से भी कुछ स्टूडेंट लोग आए हैं होटल में रह करके, फाइन आर्ट के 10-15 दिन रह करके ये फ्री हैंड में सीख के गए हैं। ये आर्ट सीखने के लिए कम से कम इसमें लगन होना चाहिए, और ये 8-10 साल की जब लड़की होगी तो वो ये अगर सीखना शुरू करेगी तो एवं में कम से कम ये 15-16-17 साल में आते आते अच्छे से सीख जाएगी। अभी भी इस लॉकडाउन के टाइम में ऑनलाइन हम सिखा रहे हैं। एक कलकत्ता की प्रोफेसर हैं, वो श्रुति बंगाली हैं, उनको हम ऑनलाइन सिखा रहे हैं। एक कनाडा की लड़की है, वो आपको श्वेता नाम की, हाँ उनको हम सिखा रहे हैं पेंटिंग ऑनलाइन पे। तो अभी 2 आदमी को सिखा रहे हैं अभी। अशोक वाटिका का सीन है, अशोक वाटिका का, वो सीता जी बैठी हैं, वो रावण की एक वो राक्षस दूत है। ये हनुमान जी जो पहुंचे थे गाछ पे अंगूठी लेकर के, वही का सर आप मन में सोच के करेगा ना ये पूरा? जी कुछ नहीं मन में सोच के हाँ वही आकृति है। ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది మన రామాయణం అప్పుడుది సీన్ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా మనం చూసిన పెయింటింగే సరిగ్గా గీయలేము. వీళ్ళు ఏంటంటే చూడకుండా మనసులో ఒక కాన్సెప్ట్ అనుకొని ఆ కాన్సెప్ట్ని అయితే వీళ్ళు డెవలప్ చేసుకుంటారనమాట. సో ఇది చాలా మంచి వీళ్ళది థాట్ అనమాట. సో మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఇది చూడండి ఎంత నీట్గా ఉంది వాళ్ళు. ఇదంతా థీమింగ్ అనమాట, స్టోరీ. ఒక పెయింటింగ్లో ఒక స్టోరీ గీస్తారు కదా, అది దీనికి ఎగ్జాంపుల్ అనమాట అది. సో చూడండి ఎంత బాగుంది. बहुत अच्छा है सर, आपसे मुलाकात हुआ है, आप ऐसा बनता रहना है सर, आपसे हमारा भी कोशिश रहेगा आपको प्रमोशन करने के लिए जी, जी। और आपका पेंटिंग बहुत अच्छा है, धन्यवाद सर आपका टाइम दिया है। सर आप CNNY को सब्सक्राइब कर लीजिए। धन्यवाद सर, धन्यवाद, बहुत धन्यवाद। ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే పద్మశ్రీ అవార్డు అనమాట. సో ఆవిడకైతే ఇప్పుడు మీకు చూపిస్తాను, ఈ ఫోటోలో ఉన్నారు కదా ఆవిడే అనమాట, సీతాదేవి గారు. సో ఆవిడకి పద్మశ్రీ అనేది అవార్డు వచ్చింది అప్పుడు ఈ పెయింటింగ్కి, మధుబని పెయింటింగ్కి. సో ఈవిడ చాలా కంట్రీస్ కూడా తిరిగారనమాట అప్పట్లోనే ఈ పెయింటింగ్ గురించి. ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే నేషనల్ అవార్డు అనమాట. సో ఇవన్నీ వేరే అవార్డ్స్ ఆవిడకి వచ్చింది. సో ఇది బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు. సో ఇలా చాలా మంచి అవార్డ్స్ వచ్చినాయి అనమాట వీళ్ళకి. సో ఫ్రెండ్స్ చూసారు కదనమాట మ్యాటర్, మనమైతే ఈరోజు ఒక మంచి ప్లేస్ మీకు చూపించానని నాకైతే ఆనందంగా ఉంది. సో మీకు కూడా ఈ పెయింటింగ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడతాను. సో మీరైతే ఆయన కాంటాక్ట్ అయ్యి మీరైతే పెయింటింగ్ మీకు కావాలంటే వేరియస్ ఆయన అయితే వాట్సాప్లో మీకు పంపిస్తాడు. మీకు అది నచ్చితే కనుక మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు, మన ఛానల్ పేరు చెప్తే ఆయన. సో ఇంకొకటి మీకు ఆయన కావాలంటే కొరియర్ కూడా చేస్తారనమాట, వరల్డ్లో ఎక్కడికైనా చేస్తారంట. సో ఈయనకైతే మంచి మంచి కస్టమర్స్ అయితే ఉన్నారనమాట, వేరియస్ అంటే వేరియస్ కంట్రీస్ కూడా పంపిస్తారు. ఇలాంటి మంచి మన ఇండియాలో మంచి మంచి కల్చర్స్ ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చేదానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. సో మనకి ఇంకో నెక్స్ట్ వీడియోలో మంచి ఇక్కడ రాజుల కోట కూడా ఉందన్నమాట. సో ఇదంతా రాజులు పరిపాలన జరిగే ప్లేస్ అనమాట. సో నేను కూడా అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోస్లో మీరు అయితే అవి చూడొచ్చు. సో ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఎండ్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.